వస్తారు. ఇవాళ నా వెంబడి ఉన్న వాళ్ళు సింగిల్ పెన్ని కాదు, లంచ్ కూడా చేపియా, ఇవ్వలేదు అనుకోకుండా మీటింగ్ ఉంది కానీ లంచ్ చేపియా, సొంత డబ్బులు పెట్టుకుని వస్తారు. వాళ్ళకి ఏంటంటే ఏదైనా మంచి చెడ్డ అయినప్పుడు హాస్పిటల్ 10 లక్షలు అంటే ఓడరా, నేను వస్తాను అంటారు. మిగతా వాళ్ళ సిస్టమ్ ఎట్లుంటుందంటే అన్నం తీసుకుపోతారు, మంచిగా తినేటప్పుడు తాగిపిస్తారు, తినిపిస్తారు, ఫ్లైట్లో నేను గోవాకు పోతున్నా రా అని తీసుకుపోతారు. అదే నా బిడ్డకు కష్టం వచ్చి నా డాక్టర్కు హాస్పిటల్ ఉందన్నా ప్లీజ్ 50,000 అంటే లేదన్నా నా దగ్గర ఉన్నాయి చాలా కష్టం ఉంది లేవంటారు. నా కడప దగ్గరకు వస్తే డెఫినెట్గా వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐల్ డూ మై బెస్ట్. దట్ ఈస్ మై నా ఇండివిజువాలిటీ పెంచుకున్నా, దట్ ఈస్ మైనంపల్లి బ్రాండ్. ఇలా నా బ్రాండ్ మీద నేను ఇలా ఎలక్షన్స్ తిరగకుండా మల్కాజ్గిరి ప్రజలు నాకు పూర్తి కాన్ఫిడెంట్ ఏంటంటే పీపుల్ ఆర్ సేయింగ్, ఐ స్వేర్ ఆన్ గాడ్, పీపుల్ ఆర్ సేయింగ్ టు అదర్ పార్టీస్ ఆల్సో ఈసారి మైనంపల్లి గారిని గెలిపించుకోవాలి మనం అని. చాలు, నాకు అంతకన్నా రికార్డు, నాకు రిపోర్ట్స్ లేవా? నా సర్వే రిపోర్ట్స్ నా మనుషులు నాకు ఉంటారు కదా, నేను తిరగలే ఇంతవరకు. వీళ్ళని అడగండి, వాళ్ళు రోజు మీటింగ్ పెట్టాలా లంచ్లో అని అంటున్నారు కాలనీ వాళ్ళు. లంచ్ పెట్టి మీటింగ్ పెట్టి మనం పెట్టగానే మేము అయిపోతుందా సార్, మేము పిచ్చోళ్ళమా అని. అప్పుడు కూడా మీటింగ్ పెట్టాను నేను, నేను చెప్తే కూడా ప్రజలు ఏలే, ప్రజలు ఏంది హనుమంతరావు గారు మీకేస్తామండి, మీరు ఎవరికి ఏమంటే వాళ్ళకి ఇస్తామని వాళ్ళ మనుషులు అనుకున్నారు. అనుకుని 8,000 మైనస్ వచ్చింది. దీస్ పీపుల్ ఆర్ ఎవిడెన్స్ ఫర్ దట్. దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ మల్కాజ్గిరి, దీస్ రిపోర్టర్స్, లెట్ దెమ్ అంతేనా కదా. నేనేమన్నా ఓటు వేయొద్దని చెప్పి తిరిగిన ఎక్కడ ఓటు వేయొద్దని తిరిగినా 10,000 15,000 మారుతాయి, 82,000 ఎందుకు మైనస్? దే నో వాట్ ఈస్ వాట్. ఈ ఫ్యామిలీ చరిత్ర లేదు గెలిచింది. బోయినపల్లి ఎన్నోసార్లు పడ్డారు, నేను అనొద్దుగా మాట్లాడాలంటే మస్తున్నాయి. దేవుడు అన్నట్టు ఉంటాడే, నో ప్రాబ్లం. ఇది ఇంపార్టెంట్, వాళ్ళని మనం అంజాన్ కొడుతున్నాం. నేను అసలు నాది కాదు.